సంబంధించి తాజా పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని చెబుతున్నా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు అధిక ఛార్జీల వసూళ్ల పర్వం కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, ఆర్టీసీ సమ్మె ఇంపూర్ణంగా కొనసాగుతుంది. ఏ ఒక్క కార్మికుడు కూడా వేరకు హాజరు కావడలేదు. మొత్తం 6 డిపోల పరిధిలో అన్ని కార్మిక సంఘాల నాయకులందరూ కూడా విధులను బహిష్కరించి ఎప్పటిలాగే నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నారు. మరోవైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పేట ప్రభుత్వం బస్సులను అందుబాటులోకి తెచ్చినా అవి సరిపోక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మనం మంచిర్యాల బస్టాండ్లో ఉన్నాం. ముఖ్యంగా సెలవు దినాల కోసం తమ గ్రామాలకు ప్రాంతాలకు వచ్చిన వారంతా తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే సరిపడా బస్సులు లేకపోవడంతో వారంతా బస్టాండ్లో వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలకు ఉన్న బస్సుల్లో వేస్తున్న బస్సులు అధిక ఛార్జీలు ఇప్పటికీ వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినా కూడా ఏ ఒక్కరు పట్టించుకోలేని పరిస్థితి. ప్రైవేట్ కండక్టర్లు తాము అడిగినంత డబ్బులు ఇస్తేనే బస్సు ఉండండి లేకుండా దిగేయండి చెప్పడంతో కూడా ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకునే వారు లేరని చెప్పి కూడా ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాలకు పూర్తిస్థాయిలో కూడా బస్సులు నిలిచిపోయాయి. కేవలం పట్టణ ప్రాంతాలకే బస్సులు నడుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు పూర్తిస్థాయిలో కూడా బస్సులు నిలిచిపోవడంతో కూడా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వైద్యం కోసమో లేకుంటే ఇతర అవసరాల కోసం వచ్చిన వారంతా కూడా గ్రామాలకు వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం కొన్ని పట్టణ ప్రాంతాలకు మాత్రమే ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసిన బస్సులన్నీ కూడా ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు కానీ అటు ప్రైవేటు వాహనాలు కానీ ఇతర వాహనాలన్నీ కూడా కేవలం పట్టణ ప్రాంతాలకే వెళ్తున్నాయి. అది కూడా అధిక ఛార్జీలను వసూలు చేస్తూ ఉన్నారు. నిన్న నిర్ణీత రుసుమే వసూలు చేయాలని చెప్పి కూడా అన్ని బస్సుల్లో పోస్టర్లు అంటించినా కూడా కనీసం కూడా ఎవరు పట్టించుకున్నది లేదు. ప్రయాణికులు చాలామంది కూడా కాంప్రమైజ్ అవుతున్నారు. ఏదో విధంగా గమ్యస్థానానికి చేరుకోవాలన్న కాంక్షతో ప్రయాణికులంతా కూడా కండక్టర్లు అడిగింది ఇచ్చుకుంటున్నారు. కొందరు ప్రయాణికులు అడిగితే కండక్టర్ దురుసుగా ప్రవర్తించడంతో కూడా అక్కడక్కడ ఘర్షణలెత్తుంది. మరోవైపు అనుభవం లేని డ్రైవర్లు ప్రధాన సమస్య. ఇప్పుడు ఆర్టీసీ బస్సులను అనుభవం లేని డ్రైవర్లు నడపడం కూడా చాలా చోట్ల ప్రమాదాల కారణమవుతూ నిన్న రాత్రి మంచిర్యాల బెల్లంపల్లి చౌరస్తాలో ఓ ప్రమాదంలో ఒక మహిళ గాయపడింది. అదేవిధంగా ప్రయాణికులు చెప్తా ఉన్నారు డ్రైవర్లు అనుభవం లేదు, వారు ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే బస్సు దిగమని చెప్పి కూడా వారే బెదిరిస్తున్నారని చెప్పి కూడా ప్రయాణికులు చెప్తా ఉన్నారు. మొత్తం మీద కూడా ఆర్టీసీ సమ్మె వల్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్తున్నా కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉందని చెప్పవచ్చు. ఒకటి అధిక ఛార్జీల వసూలు, రెండు అనుభవం లేని డ్రైవర్లతో వాహనాలు నడపడం, మరోవైపు మెజారిటీ ప్రాంతాలకు బస్సులు కూడా లేకపోవడం, పూర్తిగా బస్సులు లేకపోవడం కూడా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇది మొత్తం మీద మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాలు మాత్రం ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావడం లేదు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్నారు. ఆర్టీసీ కార్మికుల మద్దతుగా ఇటు ప్రజా సంఘాలు, ఇతర కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా ఆందోళన పాల్గొంటున్నాయి. ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో మానవహారాలు, రాస్తారోకోలు, జిల్లా కలెక్టరేట్ల ధర్నాలు కూడా నిర్వహించారు. మొత్తం మీద కూడా సమ్మె వల్ల జనజీవనం ఇంకా ఇబ్బందులు పాలవుతూనే ఉంది. ముఖ్యంగా దసరా తర్వాత రద్దీ విపరీతంగా పెరిగింది. దాదాపు ఇంకో వారం 10 రోజుల వరకు కూడా విపరీతంగా రద్దీ అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సరిపడా వాహనాలు అందుబాటులో ఉండాల్సి ఉండగా ఉన్న వాహనాలు సరిపోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి కూడా ప్రయాణికులు కోరుతూ ఉన్నారు.